నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. పట్టణంలో పేకాట రాయుళ్ల అరెస్ట్, నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం. మహికిషోర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్. సంస్కృత భాష ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పేర్కొన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల పట్టణంలో వాల్మీకి మహర్షి దేవాలయంలో శ్రీ రామలక్ష్మణ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట. పతంజలి యోగాశ్రమంలో గాయత్రి సహిత విశ్వశాంతి హోమం. కలకత్తా వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, న్యాయం చేయాలని కోరుతూ మెడికోల నిరసనలు. వాలంటీర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి. కౌలుకు తీసుకున్న భూమిని ఆన్లైన్ చేసి మోసం చేశారని, న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి. నీటి అక్రమ తరలింపు ఆపాలని, ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ జలకలూరు రైతుల నిరసన. బనగానపల్లె మండలంలో ఘనంగా రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ వేడుకలు. కొలిమికుర్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి. ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ PGRS కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, DRO పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. స్వీకరించిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ B&SL లోకి వెళ్లకుండా చూడాలన్నారు. అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులు సంతృప్తి పడేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో 150 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలని వితిన్ SLLలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ కలెక్టరేట్లో భాగంగా ప్రతి శనివారం కలెక్టరేట్ కార్యాలయం అన్ని సెక్షన్లతో పాటు వ్యవసాయం, సివిల్ సప్లై, పౌర సంబంధాలు, టూరిజం శాఖలు తమ కార్యాలయంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు రక్షాబంధన్ పర్వదినాన సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వాహకులతో జిల్లా కలెక్టర్ రక్షాబంధాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, DRO, జిల్లా అధికారులు రక్షాబంధనాన్ని చేతికి ధరించి మనస్సును జ్ఞానం, పవిత్రత, శాంతి, ప్రేమ, సంతోషం, ఆనందం, శక్తి తదితర సప్త రంగులతో నింపుకోవాలని బ్రహ్మకుమారి ఈశ్వరీయ నిర్వాహకులు సూచించారు. నంద్యాల పట్టణం మహికిషోర్ ఫౌండేషన్ చైర్మన్ మహేశ్వరి ఆధ్వర్యంలో SPG హైస్కూల్ గ్రౌండ్ నందు ఫుట్బాల్ టోర్నమెంట్ను నంద్యాల ఫుట్బాల్ అసోసియేషన్ వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలను శాంతినికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సూర్యదేవర సుధాకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, క్రీడాస్ఫూర్తిని అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు. క్రీడల్లో చదువులో రాణించాలని క్రీడాకారులను కోరారు. ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించిన నిర్వాహకులను, పోటీలో పాల్గొన్న క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అబ్రర్, ట్రస్ట్ వైష్ణవ కిషోర్, అఖిల్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. నేషనల్ మ్యాచ్ చూసినంత మంచి కామెంటరీతో మనకి గేమ్ అందించినందుకు కామెంటేటర్కి, ఓబులేస్ గారికి, అలానే ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్లేయర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో ఈరోజు ఈ గేమ్ని, ఈ గేమ్లో జూనియర్స్ నుంచి ఐ థింక్ నందికొట్కూరు టీం అనుకుంటా, డిగో నందికొట్కూరు టీం జూనియర్స్ నుంచి, సీనియర్స్ నుంచి ఐస్బోర్గ్ టీం వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. చాలా బాగా, అంటే ఐస్బోర్గ్ అంటే అందరూ కేరళైట్స్ అనుకుంటారు నాకు తెలిసి,
సో అక్కడి నుంచి వచ్చి మరి ఆ గేమ్ మీద ఉన్నటువంటి ప్యాషన్, వాళ్ళు వేరే ప్రొఫెషన్ లో ఉన్నప్పటికీ కూడా మరి ఆ గేమ్ మీద ఉన్నటువంటి లవ్ ని మాత్రం వదిలిపెట్టకుండా మరి ఇక్కడికి వచ్చి టోర్నమెంట్ ఆడడం, ఇక్కడ ఈ ఈవెంట్ ని గెలవడం అంటే ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్ మీకు అందరికి. సో మీకు అందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మై కిషోర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మళ్ళీ మరిన్ని ఈవెంట్స్ జరగాలి, మీరందరూ పార్టిసిపేట్ చేయాలి, ఇంకా పెద్ద ప్రైజ్ మనీని గెలవాలి మీరందరూ. ఈరోజు రన్నర్ అప్స్ కూడా ఎటువంటి మీరేం వరీ కావాల్సిన అవసరం లే, భవిష్యత్తులో మరిన్ని ఈవెంట్స్ ఉన్నాయి, తయారుగా ఉండండి. ముఖ్యంగా ఆటలు చాలా ప్రాముఖ్యం, చదువు ఒక్కటే కాదు కదా, ఆటల వలన కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి, హెల్త్ పరంగా కానీ మంచి బెనిఫిట్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఆటల వలన కూడా మీకు మంచి పథకాలు వస్తున్నాయి కదా, దానివల్ల మీరు మంచిగా ఆటలు ఆడాలి. ఓటమిని కూడా గెలుపుకు సాదృశ్యంగా తీసుకుని మీరు మంచిగా ఆడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. క్రీడలు ఎంతో ముఖ్యమైనవి, చదువు ఒకటే కాదమ్మా మనకు, క్రీడలు కూడా ముఖ్యమే. మనము ఓడినా గెలిచినా అవి విజయంగానే తీసుకోవాలి. ఓటమి కూడా ఒక గెలుపుకు సాదృశ్యమే, మనం మరి ఒక అడుగు ముందుకు వేయడానికి అది మనకు ఆస్కారం అన్నమాట. కాబట్టి విద్యతోనే విద్యనే కాకుండా క్రీడలు కూడా మనము ఆడాలి, ఆరోగ్యానికి కూడా అవి మంచివి, చదువులో కూడా అవి మీకు బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. ఉద్యోగం విషయంలో కూడా మీకు ఆటల వలన మీకు రిజర్వేషన్లు ఇస్తారు, ఉద్యోగం కల్పిస్తారు, ఉద్యోగానికి కూడా ఆస్కారం అన్నమాట. సింధు చూసినారు కదా, ఆటలు ఆడిన ఒక క్రీడాకారిణి, ఆమెకు ఎంతో ప్రభుత్వము ఎన్నో హెల్ప్ సహాయం చేసింది, గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇచ్చింది. అలాగే మీరు కూడా ఆటలు ఆడి బాగా వృద్ధి చెంది బాగా మన రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా మనకు ఆటల వలన మీరు పేరు తేవాలని ఆశిస్తున్నారు. నంద్యాల రెండవ పట్టణ పరిధిలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం 16 మంది పేకాట రాయులను రెండవ పట్టణ సిఐ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో దాడి చేసి అరెస్టు చేయడం జరిగింది. వీరి వద్ద నుండి 73,240 రూపాయల నగదు, సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ పేర్కొన్నారు. గౌరవ నిలైన ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారి డైరెక్షన్లో ఈ ప్యాకెట్ జరుగుతుందని, అందరి ద్వారా ప్యాకెట్ అడుగుతుంది జరుగుతుందని సమాచారం మేరకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఒక 16 మంది ప్యాకెట్ ఆడుతూ దొరికినారు. 73,240 రూపాయలు అమౌంట్ దొరికింది. తర్వాత ఒక 13 సెల్ ఫోన్లు, 4 మోటార్ సైకిళ్ళు, వీళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ ప్యాకెట్ ఆడుతున్నారు. ఈ విషయంలో లోతుగా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు విచారణ చేయడం జరుగుతుంది. సో నంద్యాల టౌన్లో ఎస్పెషల్లీ 2 టౌన్ పరిధిలో గ్యాంబ్లింగ్ కానీ, పేకట కానీ, అటకా కానీ, బెట్టింగ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగలేము. ప్రజలు మాకు సమాచారం ఇస్తే మేము తప్పకుండా రెడీ చేస్తాము, అడ్డుకుంటాము, కోర్టు పంపిస్తాము. నంద్యాల పట్టణంలోని పతంజలి యోగాశ్రమంలో శ్రావణ మాసం పౌర్ణమి రోజు గాయత్రి సహిత విశ్వశాంతి హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని ప్రత్యేక హోమం పూజలను నిర్వహించారు. ప్రతి కర్మకు యజ్ఞం చేయడం ఎంతో ప్రాముఖ్యమని ఆశ్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే భగవద్గీత పారాయణం చేసి భక్తులకు అందులో భగవంతుడు తెలిపిన విషయాలను తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తర్వాత యజ్ఞం చేస్తూ హోమం, హోమం అంటే గాయత్రి సహిత విశ్వశాంతి మహాయజ్ఞం అని మేము చేస్తున్నాం. గాయత్రి సహిత విశ్వశాంతి మహాయజ్ఞం ప్రతి నెల పౌర్ణమి రోజు ఈ యజ్ఞం చేస్తాం. ఈ యజ్ఞం చేసే వల్ల ఏమి లాభం అంటే యజ్ఞో వై శ్రేష్ఠత కర్మణ, ప్రతి కర్మకు ఏ కర్మ చేయాలన్నా యజ్ఞం చేయాలి. షోడశ కర్మలు అని ఉంటుంది, 16 కర్మలు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా 16 కర్మలు చేస్తారు. 16 కర్మల్లో ఇట్లాంటి యజ్ఞం చేయాలి. స్వాహ అంటే ఆయనకు తృప్తిగా ఉంటుంది. అట్లా స్వాహాని మనం ఆ సంబిదలు వేస్తూ, ఆవు నెయ్యి వేస్తూ, నవధాన్యాలు వేస్తూ, కర్పూరం వేస్తూ ఇట్లా చేసుకుంటే ఆ స్వాహాదేవి తృప్తి పడుతుంది. అప్పుడు మనకి మన కోరికలు నెరవేరుతాయి. కాబట్టి యజ్ఞం యొక్క ఇంపార్టెంట్ అది. ఆ యజ్ఞము కాకుండా ఇది యోగాశ్రమం,
పతంజలి యోగా ఆశ్రమం, స్టేట్ బ్యాంక్ కాలనీ, నంద్యాల. ఈ ఆశ్రమం మేము స్థాపించిన తర్వాత ప్రతి నెల ఏకాదశి రోజు గీతా పారాయణం చేస్తాం. గీత అంటే భగవద్గీత. భగవద్గీత అంటే 700 శ్లోకాలతో కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించిన గీత. గీత అంటే పాట. భగవద్గీత భగవంతుడు పాడిన పాట భగవద్గీత అంటారు. అది అయితే గీత అయిన శీలస్య ప్రాణాయామం పరస్య అంటాం. గీత ఎవరైతే చదువుతారో, ప్రాణాయామం ఎవరైతే చేస్తారో, గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య నైవ సంతి హి పాపాని, పూర్వజన్మకు పూర్వజన్మ చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే గీతాధ్యయనం చేయాలి, ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే యోగాలో అది ఒక భాగం. నంద్యాల పట్టణం దేవనగర్ లో వెలిసిన శ్రీ వాల్మీకి మహర్షి దేవాలయంలో సోమవారం నూతనంగా శ్రీ రామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాల్మీకి మహర్షి రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు పులికొండన్న, ఇతర వాల్మీకి సంఘ పెద్దలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున వాల్మీకి సంఘీయులు స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పులికొండన్న మాట్లాడుతూ, నంద్యాల పట్టణం దేవనగర్ లో వెలిసిన శ్రీ వాల్మీకి మహర్షి వారి దేవాలయంలో నూతనంగా శ్రీ రామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను ప్రతిష్ట చేయడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు, వాల్మీకి సంఘీయులకు స్వామివారి కృప ఉండాలని కోరారు. వాల్మీకి మహర్షి దేవాలయంలో శ్రీ శ్రీరామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం మాకు చాలా సంతోషం. ఎందుకంటే గతంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ మందిరాన్ని నిర్మించడానికి కొందరు దాతలు ముందుకు రావటం, వారు వారి సొంత ఖర్చులతో ఈ గుడి నిర్మాణం చేయించి మరి కొంతమంది భక్తుల వారి చేత విగ్రహ ఆవిష్కరణ కూడా చేయించడం జరిగింది. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట చేయించినటువంటి వారి కుటుంబాలకు అందరికి కూడా వాల్మీకి మహర్షి రిజర్వేషన్ ప్రజాసమితి తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొని రేపు రాబో కాలంలో ఈ గుడి అభివృద్ధి కూడా అందరు కలిసికట్టుగా కృషి చేస్తారని చెప్పి. అదే ఇదంతా ఈ దేవనగర్ వీధి అంతా వాల్మీకులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఖాళీ స్థలం ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వాల్మీకి విగ్రహం ప్రతిష్ట చాలా సంవత్సరాల కిందటే 10-15 ఏళ్ళ కిందటే, తర్వాత భక్తులు ఇక్కడ రామ మందిరం ఉంటే బాగుంటుందని రాముని ఇచ్చేసినారు. కొంతమంది దాతలు వీళ్ళు సీతారాముల విగ్రహాలు ఇచ్చేసినారు. తర్వాత ఈ మండపం అంతా ఒకరు బెంగళూరులో ఉన్నారు, వాళ్ళ ఆర్థిక సహకారంతో ఇది నిర్మాణం కావించి వృత్తికులు అంటే అయ్యగారు వాళ్ళు ఈ దినం బాగుంది ప్రతిష్టకని 3 రోజుల కార్యక్రమం చేసి ఈరోజు 9:15 యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట చేసినారు. ఇంకా ఇదైతే ఈ కార్యక్రమం అయిన తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత సీతారాముల కళ్యాణం చేస్తారు. కళ్యాణం అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తాము. చేసిన తర్వాత భోజన ప్రసాదము నైవేద్యం ఇస్తారు. సాయంత్రము భజన కార్యక్రమము ఉంటుంది. ప్రాచీన గ్రంథాలైన మానవాళి జీవన విధానాన్ని తెలియజేసిన మహావేదాలైన 4 వేదాల విశిష్టతను, సంస్కృత భాష గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం సంస్కృత భాష దినోత్సవాన్ని రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ముందుగా దివ్య వేదవాణి భగవద్గీత మహాగ్రంథాలకు పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విశ్రాంత జిల్లా జడ్జి కాశీభట్ల శివప్రసాద్ హాజరై వేదాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, మేనేజర్ ప్రగతిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. చాలా మంచిగా ఉన్నటువంటి సార్ శివప్రసాద్ గారు చాలా చాలా మంచిగా ఉన్నటువంటి వారు రిటైర్డ్. గతంలో కూడా సంస్కృతి గురించి సంస్కృతి ఒక సర్టిఫికేట్ కోర్స్ ఇట్లాంటి వాటిని చేయడం కోసం సార్ కాంటాక్ట్ చేయడం జరిగింది. సార్ కూడా వాటి మీద సూచన సహకారం ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇందులో బాగా విశాఖ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నాడని చెప్పేసి వాటిని కూడా మాట్లాడడం జరిగింది. సో సంస్కృత్ భాషన సంస్కృత్లో మంచి ప్రవేశం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు
ముఖ్యంగా రావడం విధంగా నాగర దృష్టిని ప్రారంభిస్తాం. అలాగే ఈ రోజున మనం ఎందుకు జరుపుకుంటున్నాం అన్నటువంటిది కూడా మనం ఒకసారి గమనిద్దాం. గతంలో పెట్టినట్లయితే బ్రహ్మ సంస్కృతిని రచించి తయారు చేసి దాన్ని ఋషులకు ఇచ్చారని, ఆ ఋషులు దాన్ని రకరకాలుగా ప్రయత్నాలు చేసి సంస్కృతిలో ఎన్నెన్నో గ్రంథాలను తయారు చేశారని, అలా గ్రంథాలను తయారు చేసిన వాటిల్లో నాకు ఎదురుగా నాలుగు వేదాలకు సంబంధించిన ఒక పుస్తకం ఉంది, నాలుగు వేదాలకు సంబంధించిన ఒక పుస్తకాన్ని ముందరించాను. ఈరోజు ఏదైతే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా సంస్కృతిలో అడుగుతున్నా ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాం. నేను చదువుకున్నటువంటి ఎకనామిక్స్ కానివ్వండి, పొలిటికల్ సైన్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు మెడిసిన్ కానివ్వండి, లా కానివ్వండి, అన్ని ఏవైతే మనం ఈరోజు స్వాధ్యాయం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా నీతి నియమాలు నిలువలు అన్నీ కూడా ఆ వేదాల్లో ఉన్నాయనే విషయాన్ని గమనించాం. అయితే విదేశంలో పాలన పుణ్యమాని వాటిని నాశనం చేసినటువంటి సందర్భంలో అలాంటి మంచి మంచి గ్రంథాలని కాల్చివేసినటువంటి విదేశస్థానానికి సందేశమంటే అలాంటి మంచి సంపద కలిగినటువంటి పుస్తకాలన్నీ కాల్చివేసినటువంటి విషయాలు తెలిసినటువంటి ఈ నాలుగు యుగాలకు అవసరమైనంత జ్ఞానాన్ని వేదాలలో నిక్షిప్తం చేసి ప్రపంచ కాలచక్రాన్ని వారు నడిపిస్తూ ఉన్నారని మనకు వేదాలు చెప్తున్నాయి. వేదాల గురించి మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి, పుస్తకాన్ని మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఒక చిన్న నిబేదనలో నుంచి ఒక చిన్న మంత్రం ఎలా చెప్పాలో చెప్పి మనం బృహస్పతి శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవత్ తద్భక్తారమవత్ అవతు మాం అవతు భక్తారం. ప్రసరించడానికి మనం ఏ ఏ రకాలైన మంత్రాలను వాడాలో ఈ యొక్క గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. మంత్రం ఈజ్ నథింగ్ బట్ వేవ్స్ ఆఫ్ సౌండ్స్, శబ్ద తరంగాలు మంత్రాలుగా మీకు ఉచ్చరించబడ్డాయి. పూర్వకాలం నుంచి వస్తున్న సంస్కృత భాష కొన్ని దేవవాణి అంటారు. దేవవాణి అంటే దేవతలు మాట్లాడుకునే భాష అంటారు. సో సంస్కృతం ఆ కాలం నుంచి ఇప్పుడు మన దగ్గర ఉంది. సో సంస్కృతి అనేది మన భారతదేశానికి ముఖ్యంగా మన సంస్కృతిని మన లిటరేచర్ మన ట్రెడిషన్ని ఫాలో అయ్యేది సంస్కృతంలోనే. మరి నేను చూస్తే వేదాలు, ఆ వేదాలు కానీ మనకి రామాయణం మహాభారతం ఏదైనా కానీ మనకి కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటారు, కర్ణాటక మ్యూజిక్ ఇవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. సో మన కల్చర్ మన ట్రెడిషన్ మొత్తం సంస్కృతంలోనే ఉంది. అండ్ మనం చెప్పాలంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న చాలా భాషలు ఇండియన్ లాంగ్వేజెస్. సో బేస్ ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్ ఇస్ సంస్కృత్. సంస్కృత్ లేకపోతే మనకి హిందీ, బెంగాలీ, గుజరాతీ, ఇప్పుడు తెలుగు, తమిళ్ ఏదైనా కానీ సంస్కృతం నుంచి వచ్చిన భాష ఇవ్వదు. సో ఇట్ ఇస్ ద బేస్ లాంగ్వేజ్ ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్ అని చెప్పచ్చు. మనకి ఇప్పుడు లాటిన్ గ్రీక్ అంటాం, మన ఇండియన్ భాషలే కాదు లాటిన్ గ్రీక్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇలాంటి భాషలు కూడా మనకి సంస్కృతం నుంచే వచ్చినాయి. సంస్కృతం నుంచి ఇస్రాయల్ వచ్చిన భాషలే ఇవ్వదు. ఇక్కడ కూడా మనకి ఈ డే ఏదో సెలబ్రేట్ చేస్తున్నారంటే మీరు డోంట్ టేక్ ఇట్ జస్ట్ అస్ అ సబ్జెక్ట్. మీరు ఏదో పాస్ అవ్వాలి ఒక సబ్జెక్ట్ లాగా తీసుకోకుండా ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ కెరియర్ ఆపర్చునిటీస్. మీరు ఒకవేళ గూగుల్ చేసి చూస్తే యూ కెన్ సీ లుక్ అట్ అదర్ కంట్రీస్ లైక్ జర్మనీ కానీ యూసీ యూకే యుఎస్ చూస్తే ఈ జర్మనీ అయితే 141 యూనివర్సిటీస్ మనకి సక్సెస్ అండ్ కోర్స్ ఆఫర్ చేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్లకు ఈ టీడీపీ ప్రభుత్వ హయాంలో 10,000 చెల్లిస్తామని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చారని, వాలంటీర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను తిరిగి కొనసాగించాలని,
పెండింగ్ లో ఉన్న బకాయి వేతనాలను చెల్లించాలని కోరుతూ సంస్థలతో కూడిన వినతి పత్రాన్ని వాలంటీర్లు జిల్లా కలెక్టర్ కు ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఇప్పటికే దాదాపుగా 3 నెలలు పెండింగ్ లో ఉన్న గౌరవ వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బలవంతంగా రాజీనామా చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వాలంటీర్లు అందరూ గత ప్రభుత్వంలో చేరిన వాలంటీర్లని, అందరినీ వైసీపీ కార్యకర్తలుగా చూడడం సరైనది కాదని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం మాత్రమే వాలంటీర్లు చేస్తారని, ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని తిరగలేదని, ఈ రోజు వాలంటీర్లు అందరినీ వైసీపీ కార్యకర్తలుగా చెప్పడం, మాట్లాడడం సరైనది కాదని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సేవ చేసిన వారిని, విధులు నిర్వహించిన వారిని విస్మరించడం సరికాదని, ఆ పార్టీ ముద్ర వేయడం తగదని, ఇప్పటికైనా ఆ సంస్కృతికి సీఎం చంద్రబాబు నాయుడు చరమగీతం పాడాలని కోరారు. అధికారులను పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కోరేందుకు వెళ్తే లోపలికి కూడా రానివ్వకుండా సమస్యలను కూడా వినడం లేదని, ఏ రోజు వైసీపీ జెండా పట్టుకుని వారు చాలా మంది ఉన్నారని, అధికారులను పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కోరేందుకు వెళ్తే లోపలికి కూడా రానివ్వకుండా సమస్యలను కూడా వినడం లేదని, ఏ రోజు వైసీపీ జెండా పట్టుకొని వారు చాలా మంది ఉన్నారని, పార్టీలతో సంబంధం లేకుండా కుటుంబం కోసం పనిచేసిన వాలంటీర్లు వేలాది మంది ఉన్నారని తెలిపారు. ఈ విషయం అధికారులు, కూటమి ప్రభుత్వం గుర్తించాలని, వాలంటీర్లను అంటరాని వారిగా చూడవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ అధ్యక్షుడు తిరుమలేష్, సభ్యులు సుధాకర్, భాగ్యలక్ష్మి, అబ్దుల్, ధరమ్ తేజ్, హిమబిందు, గీత, రెహానా, అనుపాద, అలీబాషా, మహబూబ్ బాషా, అభి తదితరులు పాల్గొన్నారు. కాకుండా రాకూడదు, వెళ్ళిపోండి అని చెప్పేసేటువంటి రీతిలో మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోకుండా ఏదో ఒకటి చూసుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే అని ఎవరైనా కానీ, అధికారులైనా, ఎక్కడున్న వాళ్ళైనా కానీ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరితే కనీసం వాళ్ళతో మాట్లాడే అవకాశం అన్న ఇవ్వాలి. అలా మాట్లాడకుండా వెళ్ళిపోండి, మీతో మాట్లాడదేం లేదని చెప్పేసేటువంటి రీతిలో ఉండొద్దని చెప్పేసేటువంటి రీతిలో మేము కోరుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా అని ప్రజల సమస్యలను పరిష్కారానికి చేయాలా? ఇక్కడ జరగకపోతే ఎక్కడికి వెళ్ళాలి? జిల్లా దాటి వెళ్ళిపోవాలంటే సీఎం దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నాము, చేసినటువంటి బకాయిలను చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. కలకత్తా వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, తగు న్యాయం చేయాలని కోరుతూ నంద్యాలలో మెడికోల 4వ రోజు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం వారు కళ్లకు గంతలు కట్టుకుని మౌనంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెడికల్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన అత్యాచారం, హత్య ఘటనలోని నిందితులను కఠినంగా శిక్షించాలని, న్యాయం చేయాలని కోరుతూ వైద్యులకు, మహిళలకు రక్షణ కల్పించాలని, నిందితులు తప్పించుకోకూడదని, కఠిన శిక్షలు విధించకపోతే నేరాలు ఇలాగే కొనసాగుతాయని, మహిళలకు, బాలికలకు రక్షణ కరవవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కేసును త్వరితగతిన పరిష్కరించాలని, న్యాయం జరిగేంత వరకు తమ నిరసనలు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. నమస్తే అండి, ఇక్కడ డే 4 ప్రొటెస్ట్ చేస్తున్నాము. డే 4లో మేమందరం కళ్ళకు గంతలు కట్టుకుని ప్రొటెస్ట్ చేస్తున్నామండి. ఇప్పటికీ ఆ కోల్కతాలో జరిగిన ఆ రేప్ అండ్ మర్డర్కి ఆ ఎవరు చేశారో వాళ్ళని, వాళ్ళకి శిక్ష పడట్లేదు. మేము వాళ్ళకి శిక్ష పడేంత వరకు, ఆమెకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఇవాళ జీజీహెచ్ నంద్యాలలో ఇది డే 4 అండి. ఇలా మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం, ఎన్ని డేస్ అన్నది మాకు కూడా తెలీదు. బట్ జరిగిన ఇన్సిడెంట్కి, ఆమెకి, మేడంకి న్యాయం జరిగేంత వరకు మేమందరం ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాము. ఇవాళ స్పెషల్గా ఇలా కళ్ళకి ఎందుకు అంటే, అంటే మేము పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా సరే, మిగతా డాక్టర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం, ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ ఇట్లా ట్రాన్స్ఫర్ చేయడం అంత కరెక్ట్ కాదు. అంటే ఏదో ఏంటో దాస్తున్నారు లోపల. బట్ 10 డేస్ అయినా సరే ఇంకా ఎవరు కల్ప్రిట్స్ అన్నది ఇంకా బయటికి రాలేదు. సో అందుకని ఇలా స్పెషల్గా చేస్తున్నాం. నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఇంకా వేరేగా ట్రై చేద్దామని అనుకుంటున్నాము. ఇదంతా అంతా స్ప్రెడ్ అవ్వాలి, అవేర్నెస్ రావాలి అందరికీ, ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది అందరికీ తెలియాలని చెప్పేదే మా ఉద్దేశం. ఐఎమ్ డాక్టర్ లిన్షా, వర్కింగ్ ఇన్ జీజీహెచ్ నంద్యాల. ఐ కేమ్ బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ కేరళ. ఐ కేమ్ హియర్ టు డూ మై పీజీ. సో ఎవ్రీబడి నోస్ అబౌట్ దిస్ కోల్కతా ఇష్యూ, మర్డర్ కేసు. సో వీఆర్ లైక్ ప్రొటెస్టింగ్ సిన్స్ 4 డేస్ ఫర్ ద జస్టిస్ ఫర్ దట్ డాక్టర్ మౌమిత. So we are expecting that we will get it. Until then we will continue our protest.
వీ వాంట్ జస్టిస్ అండ్ వీ డిమాండ్ జస్టిస్ సో దట్ వీ కెన్ వర్క్ సేఫ్లీ. అదర్వైజ్ నోబడీ విల్ బి ఫియరింగ్, ఎవ్రీబడీస్ క్రైమ్స్ విల్ బి గోయింగ్ ఆన్ అండ్ నోబడీ విల్ గెట్ జస్టిస్ అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. సో వీ వాంట్ ఎ హాల్ట్ ఫర్ దిస్ అండ్ వీ నీడ్ జస్టిస్. నంద్యాల జిల్లా విడుతూరు మండలం జలకనూరు గ్రామానికి చెందిన ఆయకట్టు రైతులు తమకు చెందిన మిద్దిగుంట చెరువు నుండి నాన్ ఆయకట్టు రైతులు విద్యుత్ మోటార్లను ఉపయోగించి అక్రమంగా సాగునీటిని తోడుకుంటున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జలకనూరు ఆయకట్టు రైతులు మాట్లాడుతూ గత ఏడాది సాగునీరు అందక పంటలు పండక తీవ్రంగా నష్టపోయామని, ఈ ఏడాది కేవలం నెల రోజులు మాత్రమే జలకనూరు మద్దిగుంట చెరువుకు నీరు వచ్చిందని, ఆ నీటిని నాన్ ఆయకట్టు రైతులు నీటి చౌర్యం చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని, విద్యుత్ మోటార్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో చావే శరణ్యమని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరు, నేను జలకనూరు గ్రామ రైతును. నా పేరు వెంకట సుబ్బయ్య. గత 8 సంవత్సరాల నుంచి అక్రమంగా అనగా నానాయకట్ రైతులు చింద్రపల్లె గ్రామం, చింద్రపల్లె, కాజీపేట, సుంకేసల ఈ 3 గ్రామాలకు ఎటువంటి ఆయకట్టు ప్రాంతం లేదు. అయినా కూడా మా మద్దిగుండం చెరువుకు విద్యుత్ మోటార్లు, పంపు సెట్లు, ట్రాక్టర్లు ఎట్లా పడితే అట్లా దాని ద్వారా నానాయకట్ రైతుల వీళ్ళు మొత్తం మా నీటిని తరలిస్తుకుంటూ ఆయకట్టుదారులకు, అసలైన ఆయకట్టుదారులకు లబ్ధి చేకూరడం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం మొక్కజొన్న వచ్చేసి 1,000 ఎకరాలు, మిరప వచ్చేసి 800 ఎకరాలు, మిగతా ఎకరాల్లో వచ్చేసి మా పంట వేసినాము. ఇవి దాదాపు 1 ఎకరాకు వచ్చేసి మొక్కజొన్నకు 50,000 ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు మధ్యస్థ దశలో మొత్తం చెరువు వచ్చేసి దాదాపు 4 నెలలు నీటి రావాల్సిన చెరువు 50 రోజులకే అయిపోయింది. 50 రోజులకు అయిపోవడం వల్ల మధ్యలో ఉండయి, మాకు చాలా నష్టం వస్తుంది ఆయకట్టు రైతులకు. ఆయకట్టు రైతుల కింద 2,800 ఎకరాలే మాత్రమే ఉంది, మిగిలిన వాళ్ళంతా నానాయకట్టు రైతులు చేయడం వల్ల మా చాలా నష్టపోతున్నాము. దాదాపు 8/1/2024 నుంచి కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమం ద్వారా దాదాపు 5 సార్లు మేము మా గ్రామ రైతులము వచ్చి ఎన్నోసార్లు విన్నవించుకుంది. అయినా మాకు ఇంతవరకు న్యాయం చేయకూడదు లేదు. ఏదన్నా ఉంటే రాజకీయ ఒత్తులు ఉన్నాయి, వాళ్ళు ఉన్నాయని అంటున్నారు, కానీ వస్తున్నారు చేస్తున్నారని కాలక్షేపణ చేస్తున్నారు అంతే. మాకు ఎటువంటి న్యాయం అయితే చేయకూడడం లేదు. మా చెరువులు నీళ్ళు అయిపోయినా మా గ్రామం ఇప్పుడు మా పరిస్థితి అయితే ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. మేము ఎటువంటి పోరాటకైనా సిద్ధమే. ఈ దృష్టిని ఎటువైనా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి మమ్మల్ని కాపాడవలసిందిగా తెలుగు గ్రామ రైతుల సంఘం తరఫున మేము మాట్లాడుతున్నాము. మిత్తూరు మండలము జలకనూరు గ్రామము, మా చెరువు ఆయకట్టు వచ్చేసి 2,800 ఎకరాలు ఉన్నాయి. సుంకేశ్వర గ్రామస్తులు, సుంకేశ్వర, చింతపల్ల గ్రామస్తులు కలిసి అక్రమంగా నీళ్లు మోటార్ల ద్వారా నీళ్లు తొలగిస్తున్నారు. ఈ సంవత్సరము వచ్చేసి మాకు 1 నెల మాత్రమే నీళ్ళు వచ్చినాయి. పోయిన సంవత్సరం కూడా చాలా నష్టపోయినాం మేము. ఒక్కొక్క కుటుంబానికి వచ్చేసి కనీసం అంటే 50,000-60,000 దాకా నష్టపోయినాము. ఈ సంవత్సరము 1 ఎకరా చేసి 30,000 కౌలుకు తీసుకొని మొక్కజొన్నలు, మిరప వేసాము. ఈ సంవత్సరం ఒక్కొక్క రైతుకు వచ్చేసి కనీసం అంటే 1 ఎకరాకు 100,000 రూపాయల దాకా నష్టం వస్తుంది, పెట్టుబడి పెట్టాము. ఈ అరిచాకారాన్ని ఆపకుంటే గాన భార్యాభర్తలము అంత మందు తాగి ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సిన కాలము వస్తుంది. మాకు కలెక్టర్ గారు ఎమర్జెన్సీగా మోటార్లు తొలగించాలని కోరుకుంటున్నాము జలకనూరు రైతులము. నంద్యాల మండలం చాపరేవుల గ్రామానికి చెందిన రైతు బాలమ్మ తనకు చెందిన 3 ఎకరాల భూమిని పాండురంగపురం గ్రామంలో ఉన్నదని, ఆ భూమిని చాకలి సుబ్బారాయుడు అనే వ్యక్తికి కౌలుకు గత 15 సంవత్సరాలుగా ఇస్తున్నారని, అయితే తనకు తెలియకుండా సదరు భూమిని చాకలి సుబ్బారాయుడు పేరున ఆన్లైన్ చేయించుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ నంద్యాల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఏం నీ సమస్య? ఏ సమస్య? వాళ్ళ గుర్తించడం పొలం మారదని ఎన్నికలు, వాళ్ళ గుర్తించడం గుర్తుంటే ఏమైనా మా వాళ్ళు అని అనుకున్నా పొలం మారదని దొంగ మనుషులు చెప్పుతా. ఏం పేరు అమ్మా? బాలమ్మ. బాలమ్మ నా పేరు ఇట్ట సారు ఇట్ట ఇట్ట ఇస్తాయి ఇస్తాను రాపించుకొని ఇక నా కొడుకు 10 ఏళ్ళ మేము హాస్పిటల్లో వెళ్ళాము అక్కడ ఇక్కడ మాకు చెప్పకుండా ఇక ఆన్లైన్లో ఇప్పించుకున్నారు సార్. మాకు మమ్మల్ని రానిస్తున్నారు చేను కాడికి సార్. మా బాగా భగవంతుని చేస్తా సార్. సావపత్రులు వెళ్ళా నా కొడుకు చూడనైనా చూస్తాను నువ్వే మాకు ఉండనే తినలేదు. ఇప్పుడు చూడడానికి డబ్బులు 2 లక్షలు కావాలన్నారు. డబ్బులు ఇచ్చి ఎవరు వాళ్ళు?
మా ఊర్లో సాపులు మధురెడ్డి ఒకరు సార్. నమస్తే సార్. ఇల్లు మా అత్త మా మామ సార్, మా మేనత్త మా మామ. ఇల్లు ఏదో పొలం గుత్తకని ఇచ్చినారు. గుత్తకి ఇచ్చినది మట్టంగా గుత్తలే. వాళ్ళు గుత్తకి వేసుకుంటా వేసుకుంటా ఆన్లైన్లో పాస్బుక్లు ఏదో దొంగ కుట్టించుకొని ఇళ్ళను అఘోరంగా చేసి పెట్టినారు. విఆర్ అనే ఆయన విఆర్ డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర దొంగ పాస్పోర్ట్ బుక్లు కుట్టించి వీళ్ళకి ద్రోహం చేసిన ఈ పొద్దు పిల్లోడు సావబతుకులలో ఉన్నాడు. మాకు న్యాయం చేయాలి. దయచేసి మా అత్త మా మామను కాపాడాలి. పిల్లోడు సావబతుకులు ఉన్నాడు. వాళ్ళ ఆస్తి వాళ్ళకు వచ్చేటట్టుగా మాకు న్యాయం చేయండి సార్. దయచేసి మీ కళ్ళైనా పట్టుకుంటాం సార్. మా ఆస్తి ఎక్కడ ఉంది సార్? అలా వాళ్ళు వచ్చేసి సుబ్బరాయుడు అతని పేరు నాగమద్ది. నాగమద్ది ఒకడు మధ్యలేటి. వాళ్ళు చాలా ద్రోహం చేసినారు. ఈ పొద్దు ఇళ్ళకు చాలా కష్టాలలో పాలల్లో ఉన్నారు. ఇంత మరి ఘోరం చేయకూడదు సార్. డబ్బులు వచ్చి దొంగ పాస్ బుక్లు కుట్టించుకున్నారు. ఈ పొద్దు ఈ పిల్లలు చాబత్తులు ఉన్నారు సార్. పాపం చూపించుకునేంత చేతి కూడా లేదు సార్. దయచేసి మాకు ఎట్లా ఒకటి న్యాయం చేయండి సార్. పాపాడు నైనా నువ్వే. బనగానపల్లె మండలంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోదరీలు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ రక్షాబంధన్ వేడుకలు సోదరులకు రాఖీలు కట్టడానికి చెల్లెమ్మలు పక్క జిల్లాల నుండి రాష్ట్రాల నుండి వచ్చి రాఖీలు కట్టడం విశేషం. సోదర సోదరీలు మాట్లాడుతూ రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవడం, వారితో ఆశీర్వాదం తీసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అని ఇన్ని రకాలుగా పిలవడం జరుగుతోందని అన్నారు. అలాగే ఈ పండుగ రోజున అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల మధ్యన ప్రేమాను రాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. అలాగే కొంతకాలం వరకు ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఈ పండుగను జరుపుకునేవారని ఇప్పుడు దేశమంతటా ఈ రాఖీ పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతోందని అన్నారు. అలాగే ఈ ప్రధాన పండుగ విశేషం అంతేకాకుండా చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ పండుగ అని చెప్పారు. ఒక 5 నిమిషాలు నేను కాల్ చేస్తాను. ఒక 5 నిమిషాలు అదే 1 మినిట్. నవ్వు కొంచెం. ఈ ఫోటోలు కూడా దాంట్లో రావాలంట వచ్చేట మమ్మల్ని. హలో అది రావు దాంతో మనం ఎక్కించుకొని పో. తర్వాత అందరిని వదిలే అంటారు. జీవన్ వినో ఒకసారి చూడండి. నార్మల్ అన్న కట్ట పెట్టుకో జాగ్రత్తగా. దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు.
బనగానపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించాము. రాఖీని రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అని ఇన్ని రకాలుగా పిలుస్తారు. ఈ పండుగను అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు మధ్య ప్రేమానురాగాలకు సూచికంగా జరుపుకోవడం జరుగుతుంది. గతంలో ఉత్తర పశ్చిమ భారతదేశాల్లో ఈ పండుగను ఘనంగా నిర్వహించేవారు, కానీ ఇప్పుడు భారతదేశం మొత్తం ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగ ప్రధాన విశేషం ఏంటంటే, చెల్లి తన అన్నయ్య ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని కోరుకుంటూ రాఖీని కట్టడం జరుగుతుంది. ఈరోజు బనగానపల్లె మండలంలోని యాగంటిపల్లె గ్రామంలో మేము మా అన్నయ్యలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నాము. కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గ్రామ సమీపంలో ఉన్న మలుపు వద్ద కారు బైక్ ఢీకొన్న ప్రమాదంలో కిరణ్, కిషోర్ కుమార్ అనే యువకులకు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కోలుకోలేక ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న కొలిమిగుండ్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కొలిమిగుండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొలిమిగుండ్ల మండలంలోని బెలుము గ్రామ సమీపంలో ఉన్న మలుపు వద్ద కారు బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫస్ట్ పిల్లోడు అది ఇవ్వను ఇటు ఇవన్నది ఇటు ఫస్ట్ పిల్లోడు అది ఇవ్వను ఇటు ఇవన్నది ఇటు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. పట్టణంలో పేకాట రాయుళ్ల అరెస్ట్, నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం. మహికిషోర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్. సంస్కృత భాష ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పేర్కొన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల పట్టణంలో వాల్మీకి మహర్షి దేవాలయంలో శ్రీ రామలక్ష్మణ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట. పతంజలి యోగాశ్రమంలో గాయత్రి సహిత విశ్వశాంతి హోమం. కలకత్తా వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, న్యాయం చేయాలని కోరుతూ మెడికోల నిరసనలు. వాలంటీర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి. కౌలుకు తీసుకున్న భూమిని ఆన్లైన్ చేసి మోసం చేశారని, న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి. నీటి అక్రమ తరలింపు ఆపాలని, ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ జలకలూరు రైతుల నిరసన. బనగానపల్లె మండలంలో ఘనంగా రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ వేడుకలు. కొలిమిగుండ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.